Hi viewers, welcome to Telugu Job Portal. General Insurance Corporation of India organization lo kaliga unna assistant manager scale 1 officer post bharti cheyadam kosam notification release chesaru. Ee notification ki meeru online application submit cheyalasi untundi. Mukhyanga SC ST anni category chendina women veeriki etuvanti application fees anedi ledu. Exam centers rendu telugu rashtralo kuda icharu. Aasakti unna varu apply cheskovachchu. Munduga important dates. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేయడానికి 29th మార్చ్ లాస్ట్ డేట్. ఇక ఫీజు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు 29th వరకు పే చేసుకోవచ్చు. అంటే ఫీజు ఎగ్జామ్స్ ఉన్న వారికి ఈ స్టెప్ అవసరం లేదు. ఇక ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే మే 2nd వీక్లో మీ ఎగ్జామినేషన్ పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత శాలరీస్ మనకి బేసిక్ పే వచ్చి 32,000 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. అంటే ఇతర ఎలిమెంట్స్ అన్నీ కలుపుకుంటే కనుక 65,000 వరకు పర్ మంత్ శాలరీ వస్తుంది. పోస్టింగ్ ఇనిషియల్ పోస్టింగ్ వచ్చి మనకి ముంబైలో ఉంటుంది. ఎక్కడైతే ఆర్గనైజేషన్కి అవసరం అనుకుంటారో ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు, తర్వాత వేకెన్సీ ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ ద్వారా 44 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. ఇందులో ఫినాన్స్ సంబంధించిన డిస్ప్లేలో వేకెన్సీస్ ఉన్నాయి. లీగల్, ఇన్సూరెన్స్, జనరల్ కేటగిరీలో కూడా వేకెన్సీ ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ 1 బై 1. ముందుగా ఫినాన్స్ సంబంధించిన కేటగిరీ మీరు అప్లై చేసుకోవాలంటే ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. దాంతోపాటుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి ఫైనల్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. అది క్వాలిఫికేషన్. తర్వాత జనరల్ కేటగిరీ, మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. కేటగిరీకి లీగల్ లా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇన్సూరెన్స్, దీనికి డిగ్రీతో పాటుగా మీరు జనరల్ ఇన్సూరెన్స్ కానీ లేదా రిస్క్ మేనేజ్మెంట్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ ఎఫ్ఐఐఐ ఎఫ్సిఐఐ ఈ కోర్సెస్ సంబంధించిన వాటిలో మీరు డిప్లొమా కానీ లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ అంటే మీరు పీజీ డిగ్రీకి సంబంధించిన కోర్స్ కంప్లీట్ చేసి ఉంటే అవకాశం ఉంది. ఇక్కడ పర్సంటేజ్ అంటే జనరల్గా పర్సంటేజ్ వచ్చి 60% అడిగారు జనరల్ ఓబీసీ వాళ్ళకి. ఒకవేళ అభ్యర్థి ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందినవారైతే వారికి 55% మార్క్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు. తర్వాత ఏజ్ డీటెయిల్స్, మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చి 1 ఫిబ్రవరి 2021. ఈ డేట్ కల్లా మినిమం 21 మ్యాక్సిమం 30 వరకు ఏజ్ ఇచ్చారు. మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్. దాంతోపాటుగా ఎక్సర్స్మెన్, విడోస్, గివర్స్ రూమెన్ ఇలా డిఫరెంట్ కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది. సో ముందుగా ఎలిజిబుల్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వన్స్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మీకు గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఉంటుంది. వీటి ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీ ఎగ్జామినేషన్ వచ్చి మే 1 వీక్లో జరిగే అవకాశం ఉంటుంది. సెంటర్స్, ముఖ్యంగా ఎగ్జామ్స్ సిరీస్ చూస్తే ఏపీలో రాజమండ్రి, విజయవాడ సెంటర్ ఇచ్చారు. తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్ ఇవి సెంటర్స్. నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముందుగా స్పెషలిస్ట్ సంబంధించిన కేటగిరీ, సో టోటల్ 123 క్వశ్చన్స్ ఇస్తారు. 150 మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. అంటే ఒకటి పార్ట్ వచ్చి పార్ట్ ఏ టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్, ఏమైతే ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఉందో వాటి నుంచి ఒక క్వశ్చన్స్ వస్తాయి 40 వరకు. తర్వాత పార్ట్ బి జనరల్ సిలబస్ మనకి ఇది, అంటే రీజనింగ్, ఇంగ్లీష్, తర్వాత జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్, న్యూమెరికల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. పార్ట్స్ వచ్చి డిస్క్రిప్టివ్ పేపర్, అంటే ఇంగ్లీష్ సంబంధించిన లాంగ్వేజ్ ఉంటుంది ఇది. అంటే ఎస్ఏ రైటింగ్, ప్రిసిస్ రైటింగ్, కాంప్రహెన్షన్ ఇవన్నీ కూడా ఆడడం జరుగుతుంది. తర్వాత జనరల్ స్టెమ్ కూడా సేమ్ అదే ప్యాటర్న్, అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి పార్ట్ ఏలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ అడిగారు. జనరల్ స్టెమ్కి ఏంటంటే హై ఆర్డర్ రీజనింగ్, అంటే రీజనింగ్కి సంబంధించిన ఎబిలిటీ, క్రిటికల్ థింకింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఇందులో ఆడడం జరుగుతుంది. సో మీకు నెగిటివ్ మార్క్ కూడా ఉంది, 1/4 మార్క్ అని కట్ చేయడం జరుగుతుంది నెగిటివ్ పెడితే కనుక. పేపర్ వచ్చి ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. అదే డిస్క్రిప్టివ్ సంబంధించిన పేపర్ ఒక 1 అవర్ పాటు మీకు టైం ఉంటుంది. ఈ లోపల మీరు ఈ ఎగ్జామినేషన్ అనేది పూర్తి చేయవలసి ఉంది. డిస్క్రిప్టివ్ పేపర్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇది అఫీషియల్ వెబ్సైట్ gacofindia.in. ఈ వెబ్సైట్ ద్వారా మాత్రం అప్లికే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 11th మార్చ్ నుంచి 29th మార్చ్ వరకు అవకాశం ఉంది. నెక్స్ట్ ఫీజు, అంటే ఇందులో మనకు కొన్ని కేటగిరీ వారికి, అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పిహెచ్ అన్ని కేటగిరీ చెందిన ఉమెన్ వీరికి ఫీజు లేదు. మిగతా వారందరూ 850 రూపీస్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఫీజు ఆన్లైన్లో పే చేయాలి. దానివల్ల ఇక్కడ మీకు ఎటువంటి డాక్యుమెంట్స్, అంటే ఏం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, వాటి యొక్క సైజ్ ఫార్మాట్ మొత్తం ఇచ్చారు. ఇక్కడ మనకి ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్లో పూర్తి సమాచారం ఉంది, ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేయండి. ఇది ఫ్రెండ్స్ మనకి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ సమాచారం. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేయండి.
లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ను తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.